తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. కొత్త మున్సిపల్ చట్టాన్ని ఆమోదించేందుకు రేపటి నుంచి అసెంబ్లీ 2 రోజుల పాటు సమావేశం కానుంది. ఈ తరుణంలో మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు కేబినెట్ భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను కేబినెట్ లో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సారథి లైవ్ లో అందిస్తారు. సారథి చెప్పండి, కేబినెట్ భేటీ ఎజెండా ఏంటి, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? పవన్, మరికాసేపట్లో కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో కొత్త మున్సిపల్ చట్టాన్ని ఆమోదించాలని భావిస్తున్నారు. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయేటువంటి ఆ కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించి బిల్లును కేబినెట్ను ఇప్పుడు కాసేపట్లో ఆమోదించబోతుంది. ఆమోదించిన తర్వాత రేపు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మున్సిపల్ చట్టం ఆమోదం పొందిన వెంటనే 2-3 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవి కాకుండా మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ఆర్డినెన్సులు ఇప్పటికే విడుదలయ్యాయి. ఆర్డినెన్సులకు సంబంధించి కూడా ఆ బిల్లులు ఆమోదించాలని కేబినెట్ ముందు ఉంచబోతున్నారు. ముఖ్యంగా వైద్య ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి టీచింగ్ స్టాఫ్కు సంబంధించి పదవి విరమణను వయస్సును పెంచారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ పదవి వివరణ పెంచడానికి సంబంధించి ఆ ఆర్డినెన్స్ కూడా బిల్లు రూపంలో తీసుకురాబోతున్నారు. అలాగే పంచాయతీరాజ్ సంబంధించి కూడా ఒక ఆర్డినెన్స్ ఉంది, దాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించబోతుంది. ఇలాంటి గతంలో విడుదల చేసినటువంటి ఆర్డినెన్సులను అలాగే బిల్లుల రూపంలో మార్చి ఈరోజు కేబినెట్ ముందుంచబోతున్నారు. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. అసెంబ్లీ ఈ బిల్లులన్నింటి కూడా ఆమోదం తెలుపబోతుంది. అయితే ఈ బిల్లులతో పాటు ప్రధానంగా చూసినట్టయితే తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం వైఖరి కూడా తెలంగాణపై మారిపోతూ ఉంది. బీజేపీ దూకుడు పెంచుతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించి కొన్ని నిధులు ఇచ్చే విషయంలో కూడా కొన్ని ఉపయోగపడేటువంటి అంశాల విషయంలో కీలకంగా రాష్ట్రాలను సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విద్యుత్కు సంబంధించినటువంటి విద్యుత్ అవసరాలకు సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దాంట్లో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తే తప్ప విద్యుత్తును సప్లై చేయబో అనేటువంటి కీలక నిర్ణయం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అవలంబించాల్సినటువంటి పరిస్థితి కేంద్రంతో ఏ రకంగా ఉండబోతున్నాయని కూడా కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అవలంబించాలి, మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించాలి, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ పరిషత్ ఎన్నికలు అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. చాలా జిల్లాల్లో ప్రతిపక్షాలకు స్థానం లేకుండా పోయింది. ఈసారి కూడా అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించాలని భావిస్తూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇండైరెక్ట్ పరోక్ష పద్ధతులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా కొన్ని చట్టంలో కొన్ని మార్పులు చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చట్టం ప్రకారం 5 ఏళ్లకోసారి మున్సిపల్ చైర్మన్ యొక్క రిజర్వేషన్ మారిపోతుంది. కానీ పంచాయతీరాజ్ చట్టం సందర్భంగా 10 ఏళ్లకోసారి మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధానాన్ని మున్సిపాలిటీలో కూడా అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మా మున్సిపల్ బిల్లులో 10 ఏళ్లకోసారి రిజర్వేషన్ ప్రక్రియ చైర్మన్ కోసం మార్పే విధానాన్ని కూడా చట్టంలో చేరిపోతున్నారు. ఇంకా ఏ అంశాలు, ఏ బాధ్యతలను మున్సిపాలిటీలకు ఇవ్వచ్చు, వాటిని మార్పులు చేర్పులు చేయాలా అనే విషయం కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కొన్ని విధులు బాధ్యతలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరగబోతోంది. ప్రధానంగా మున్సిపల్ అంశాల కోసం మున్సిపల్ బిల్లు కోసం పరిమితమయ్యేలా కేబినెట్ పెట్టాలని చెప్పినప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికలు ఎదుర్కోవడమే ఎజెండాగా ఉండబోతుంది. దీనికంటే ముందుగా కూడా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. అందులో కూడా ఇదే అంశాలు ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. మున్సిపాలిటీల్లో పట్టు సాధిస్తే, అంటే పట్టణ ప్రాంతాల్లో పట్టు సాధిస్తే ఇక టీఆర్ఎస్కు తిరుగుండదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే విద్యావంతులు ఎక్కువగా ఉండేది, చాలామంది ఉద్యోగులు విద్యావంతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ఏ రకంగా విజయం సాధించాలనే అంశం మీదనే కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే మంత్రులకు కొన్ని జిల్లాల బాధ్యతలు అప్పగించి మున్సిపాలిటీల వారిగా ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ రూపొందించి ఎన్నికలు ఎదుర్కోవాలని కూడా కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ సార్ ది, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.